అవసరమైతే 4 అబద్ధాలు ఆడాలి, మరి ఉద్యోగం కావాలి కదా అని నిరుద్యోగులకు ఉద్బోధిస్తుంది ఆమె. అఫ్ కోర్స్ ఆ పక్కనే కూర్చున్న కడియంకు రుచించో, వద్దు వద్దు అలా చెయ్యొద్దు అని సరిదిద్దాడు. విద్యార్థినీలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి, ఎవరినైనా కొట్టే స్థితికి రావాలి అని మరో చోట అమ్మాయిలకు బోధిస్తుంది ఆమె. అయ్యో అయ్యో, ఎవరినైనా కొట్టడానికి కాదు, కేవలం ఆత్మరక్షణ కోసమే అని మళ్ళీ కడియమే హితబోధ చేశాడు. బాహుబలి మొదటి రోజు 100 టిక్కెట్లు అధికారికంగా కొనిపించి తమ సిబ్బందికి బహుమతిగా ఇవ్వడం పైన బోలెడు చర్చ. కలెక్టర్ వంటి పోస్టులో హుందాగా కనిపించే వస్త్రధారణ అవసరమని ఏకంగా సీఎం ఆమెను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించాడనే వార్తల అనంతరం ఆమె చీరల్లో దర్శనమిస్తున్నది అనే ఫాలో ఫోటోలు కూడా వచ్చాయి. యూట్యూబ్, ఫేస్బుక్ పేజీలో అనేక వార్తలు, వీడియోలు, కథనాలు, ఫోటోలు చాలా ఫేమస్. ఆమె ఓ నవతరం కలెక్టర్. ఇప్పటి తరం ధోరణులకు ప్రతినిధి ఆమె. తన వస్త్రధారణ, దూకుడు, నిర్ణయాలు, ప్రసంగాలు అలాగే ఉంటాయి. దీంతో వరంగల్ యువత ఆమెను ఓ ఐకాన్గా భావిస్తున్నది, అభిమానిస్తున్నది. బాలగణేశునితో కూడిన ఆమె విగ్రహం ఒకటి వరంగల్ నగరంలోనే కనిపించి ఇటీవల కలకలం రేపింది. నెట్లో పెద్ద చర్చను లేవనెత్తింది. ఒక యువ కలెక్టర్కి ఎందుకింత ఆదరణ? ఇంతకీ ఎవరామె అనే ఆసక్తి కూడా బాగా పెరిగింది నెటిజన్లో. ఆమె ఎవరంటే ఆమ్రపాలి, అంటే ఉత్తరాది మహిళ కాదు, పక్కా తెలుగు మహిళే. విశాఖపట్నం 1982లో పుట్టిన ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఒక రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆమె చదువంతా వైజాగ్లోనే. ఐఐటి మెడ్రాస్లో ఇంజనీరింగ్, తర్వాత బెంగళూరులో ఐఐఎంలో ఎంబీఏ చేసింది. యూపీఎస్పీలో 39వ ర్యాంకు కొట్టింది. సో చదువులో సూపర్ మెరిట్, ఐఏఎస్ కెంపికైన అతి కొద్దిమంది పిన్న వయస్కుల జాబితాలో చోటు సహజంగానే ఏపీ క్యాడర్ ఎంచుకుంది. వికారాబాద్ సబ్ కలెక్టర్గా పోస్టింగ్, తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొలువు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలామంది యువ ఐఏఎస్లు కలెక్టర్గా అవకాశాలు వచ్చాయి. ఈమెకు కూడా వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఛాన్స్ వచ్చింది. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా కనబడాలి అనే సాంప్రదాయ ధోరణిని బ్రేక్ చేస్తూ తాను తనలాగే ఉంటూ, కలెక్టర్లంటే ఆకాశం నుంచి ఊడిపడరు, వాళ్ళు మనలో ఒకరు, మనలాంటి వాళ్ళే అనేట్టుగా వ్యవహరిస్తూ యువత అభిమానాన్ని సంపాదించింది. యోగాపై బాగా ఇంట్రెస్ట్, శాకాహారానికే ప్రాధాన్యం, గుడ్. అదరగొట్టేస్తున్న ఈ ఆమ్రపాలి ఎవరు, ఏం చదువుకుంది అన్నదానికి సమాధానాలు ఇవే అంటున్నారు నెటిజన్లు.